ఓకే ఇప్పుడు చూడండి ట్రాన్స్ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయాస్ ఇక్కడ నుంచి ఇలా హిమాలయ సమంతరంగా విభజించి వెళ్ళిపోతారు అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇవి వచ్చేసి ఇక్కడ టిబెట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఒక శ్రేణి దీంట్లో మూడు రకాలు ఉంటాయి కారాకోరం లడక్ కారాకోరం శ్రేణి లడక్ శ్రేణి జష్కర్ శ్రేణి ఓకే అంటే కారాకోరం రేంజ్ ఓకేనా లడక్ రేంజ్ నెక్స్ట్ జష్కర్ రేంజ్ ఈ మూడిటిని కలిపి మామూలుగా హిమాలయాల్లో ఈ మూడు భాగాలు కాదు ఈ మూడు రేంజెస్ ఉంటాయన్నమాట అంటే పర్వతాలు ఆ ఈ మూడిటిని కలిపి ట్రాన్స్ హిమాలయాలు అంటారు ఊరికనే వీటిలో భాగం కాదు ఇవి ఓకేనా మూడిటిని కలిపి ట్రాన్స్ హిమాలయాలు ఈ మూడు కూడా ఏమున్నాయి ఈ హిమాలయాలకి పైన ఉన్నాయి కదా అంటే పైన ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ హిమాలయాలు పైన కాబట్టి ట్రాన్స్ హిమాలయాలు ఈ మూడింటిని కలిపి ట్రాన్స్ హిమాలయ అన్నాడు ఈ మూడు శ్రేణులుగా ఉంటాయి ఓకేనా వీటిని కలిపి ట్రాన్స్ హిమాలయాలు అంటారు ఈ మూడింటిని ఓకేనా ఇలా ఉంటాయన్నమాట ఓకేనా ఇంకా ఇది ఇంకా హైట్ ఎట్టుంటాయి ట్రాన్స్ ఇవి కారాకోరం ఇది కారాకోరం ఇది లడక్ ఇది జస్కర్ ఇది ఆర్డర్ ఇంపార్టెంట్ నార్త్ ఇన్ సౌత్ ఇందాక హిమాద్రి హిమాచల్స్ వాళ్ళకి చెప్పాం కదా అట్నీ కారాకోరం లడక్ జస్కర్ ఇంపార్టెంట్ అనమాట నార్త్ నుంచి సౌత్కి విస్తరించి అంటారు ఒకవేళ ఏజ్ ప్రకారం చూసినా అనుకోండి ఇప్పుడు అన్నీ చూసాం ఇప్పుడు చూడండి కారాకోరం లడక్ జస్కర్ హిమాద్రి హిమాచల్ శివాలిక్ ఒకవేళ ఏజ్ వైజ్ కాలిక్యులేట్ చేస్తే ఇట్ట ఒకవేళ చిన్న తక్కువ ఏజ్ నుంచి అంటే ఇట్ట సేమ్ ఒకవేళ ఎట్ ఇచ్చినా సరే మీరు పెట్టుకోవచ్చు వీళ్ళ మధ్యలో ఒకవేళ దీన్ని స్కిప్ చేశారనుకోండి దీన్ని స్కిప్ చేసి దీన్ని అరేంజ్ చేయమని అరేంజ్ చేసుకోవాలా ఓకేనండి ఇలా విస్తరించి ఉంటే ఈ మూడు శ్రేణులు హిమాలయాలకు పైన ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ హిమాలయాలు అన్నారు ఓకేనా చూద్దాం ఇప్పుడు కారాకోరం శ్రేణి చూద్దాం ఇందాక పూర్వాంచల్ పర్వతాల్లో ఒక చిన్న పాయింట్ యాడ్ చేసుకోండి పూర్వాంచల్ పర్వతాలలో ఎత్తైన శిఖరం పూర్వాంచల్ పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఎడే ఉంది ఎవరికన్నా సారామతి పీక్ ఓకే సారామతి శిఖరం సారామతి పీక్ ఇది ఏ పర్వతాల్లో ఉందండి పూర్వాంచల్ పర్వతాలు అది ఏ రాష్ట్రంలో ఉందండి నాగాల్యాండ్ ఒకవేళ కొండలు అడిగాయి అనుకోండి ఏం కొండలు వస్తాయి పర్వతాలు పూర్వాంచల్ పర్వతాలు నాగా హిల్స్ ఓకేనా నాగా కొండలు ఒకవేళ పూర్వాంచలు నాగాకొండ రెండు ఏది ఆప్షన్ పెట్టాలి మనము నాగాకొండలే పెట్టాలా ఓకేనండి పూర్వాంచల భాగమే కదా నాగాకొండలు నాగాకొండలో ఉంటుంది ఏది సారామతి ఓకేనా పూర్వాంచల పర్వతాలు ఎత్తైన శిఖరం పూర్వాంచల్ పర్వతాల్లో హైయెస్ట్ పీక్ ఏది అంటే సారామతి అది ఎక్కడుంది అంటే నాగాల్యాండ్లో ఉంది నాగాకొండల్లో ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి కారాకోరం హిమాద్రి
ఇప్పుడు అన్ని రెండు కలిసిన తర్వాత ఏమంటున్నాం మనం? పూర్వాంచలం హిమాలయాలే. రెండు కలిసిన తర్వాత హిమాద్రి హిమాచల్ కలిసిన తర్వాత ఏమంటున్నాం? పూర్వాంచలు అంటున్నాం. పూర్వాంచలు వేరు, హిమాద్రి అంటే అంతా హిమాలయాలే, కానీ కలిసిన తర్వాత ఆ ప్రదేశాలు అలా పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు హిమాద్రి వేరు, హిమాచల్ వేరు, రెండు కలిసినాయి, పూర్వాంచలు అయిపోయినాయి. ఓకేనా? అంట అని అడుగుతారు, హిమాద్రి ఎత్తిన శిఖరం ఏది, పూర్వాంచల్ ఎత్తిన శిఖరం ఏది, నెక్స్ట్ ట్రాన్స్ హిమాలయాలు ఎత్తిన శిఖరం ఏది, అన్నీ వస్తాయి. ఓకేనా? కారాకోరం. ఓకేనా? అత్యంత ఇండియాలో నార్త్లో ఉన్న శిఖరాలు ఏవి, నార్త్లో ఉన్న పర్వతాలు మౌంటైన్స్ ఏవి, నార్త్లో అంటే ఉత్తరంగా, అత్యంత ఉత్తరంగా ఉన్న పర్వత శ్రేణి. ఓకేనా? ఏ మౌంటైన్ రేంజ్ నార్త్ లాస్ట్లో ఉంది, నార్త్ సైడ్ అంటే కారాకోరం. వాళ్ళ కారాకోరం లేదు, ట్రాన్స్ హిమాలయాలు హిమాద్రి హిమాచల్ అని ఉంది. ఎప్పుడు ఏం పెడతాం? ట్రాన్స్ హిమాలయాలు పెడతాం. ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ పెట్టాలి. ఓకేనా అండి? అత్యంత నార్త్, నార్త్ అంటే చాలా ఉత్తరంగా, భారతదేశంకి ఉత్తరంగా అంటే ఇక్కడ. ఓకేనా అండి? అలానే దక్షిణంగా ఉండే హిమాలయ, దక్షిణం ఉండే పర్వతాలు ఉన్నాయి, అది నెక్స్ట్ టాపిక్లో వస్తాయి. కాదు కాదు, అత్యంత దక్షిణంగా కింద. ఓకేనా? అనయముడికి అనయముడి భాగంలో ఇంకో కింద ఒకటి వస్తుంది, యాలకుల కొండలు అంటారు, ఇలయమలై. ఓకేనా? కాడ్మమ్ హిల్స్ అంటారు అన్నమాట. ఓకేనా? అవి లాస్ట్లో వస్తాయి. అనయముడి కిందనే అనుకుని ఉంటాయి. అన్నామలై కొండలు అంటారు, అన్నామలై కొండల కిందనే ఉంటుంది ఇలయమలై, అది నెక్స్ట్ మళ్ళా వస్తా చెప్తాం. వీటి ఏమంటే అత్యంత ఉత్తరంగా శ్రేణి. ఓకేనా అండి? దీంట్లో ఉండే ప్రత్యేకతలు ఏం చూద్దామంటే, ఇండియాలో ఎత్తైన శిఖరం, ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏ అయినా K2 ఇక్కడే ఉంది. K2 శిఖరం, K2 పీక్. K2 పీక్ ఎక్కడుందంటే కారాకోరం పర్వత శ్రేణిలో ఉంది. అది ఎక్కడ ఉంది? పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ఇప్పుడు మన వస్తువు ఎవరైనా తీసుకున్నారనుకోండి, మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మనకి ఉంది, ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది, మాది కాదు అంటే వాళ్ళకి ఇచ్చేసినట్టే కదా కాశ్మీర్ని. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఉంది, ఇది జమ్మూ అండ్ కాశ్మీరు అని అడుకుని ఇదంతా ఆక్రమించింది. ఒకవేళ మనం మంది ఈ పర్వతం మంది కాదు అన్నప్పుడు మంది భారతదేశం ఎట్లా ఉంటుంది? ఇటు మామూలుగా ఇట్లా ఇటు తీసుకోవాల్సింది వస్తుంది. అంటే వాళ్ళకి ఇచ్చేసినట్టే ప్రాంతం మంది కాదు అంటే. ఇప్పుడు మన భారతదేశం ఎత్తైన శిఖరం అంటే ఈ K2 వాళ్ళు ఆక్రమించి ఉన్నా అది మందే, మంది వాళ్ళు ఆక్రమించినారు కాబట్టి మనం ఎత్తైన శిఖరం అంటే ఇదే చెప్పాలి. ఒక వాళ్ళు పిఓకే కాకుండా, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాకుండా ఎత్తైన శిఖరం ఏది అంటే మనం ఏం పోవాలా? కాంచన్జంగా పోవాలా. ఓకేనా? ఇండియాలో ఎత్తైన శిఖరం ఏదంటే K2. ఓకేనా? ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం ఇది, ప్రపంచంలో. ఓకేనా? రెండవ ఎత్తైన శిఖరం. ఇక్కడ సియాచిన్ హిమాలయ నిధం కలదు. ఇప్పుడు మూడోసారి రావడం ఇది సియాచిన్, అవునా? సియాచిన్ గ్లేసియర్, సియాచిన్ గ్లేసియర్ ఎక్కడుందంటే కారాకోరం శ్రేణిలో ఉంది. ఓకేనా అండి? అదే మామూలుగా ఇందాక నదుల ద్వారా విభజించినాం కదా, అప్పుడు ఏమంటే కాశ్మీర్ హిమాలయాల్లో ఉందని చెప్పాలి. అలా అడుగుతారు. దీని గురించి అది చెప్పినాం కాబట్టి దీన్ని స్కిప్ చేద్దాం. ఇప్పుడు K2 గురించి చిన్న పాయింట్లు చూద్దాం. K2. ఓకేనా? దీన్ని ఏమని పిలుస్తారంటే మామూలుగా గాడ్విన్ ఆస్టిన్ అని పిలుస్తారు. ఓకే, గాడ్విన్ ఆస్టిన్ అని పిలుస్తారు. దీన్ని మన ఇండియాలో ఏమని పిలుస్తారంటే, ఇప్పుడు మనకి బార్డర్, ఈ కుప్పం బార్డర్ ఒక డిస్టిక్ ఉంది తమిళనాడు, లేదండి అదే డిస్టిక్ కృష్ణగిరి, కృష్ణగిరిలో అని పిలుస్తారు మనం. కృష్ణగిరులు. ఓకేనా? K2ని మన ఇండియన్స్ మళ్ళీ కృష్ణగిరిలు పిలిచేవారు. ఇప్పుడు మొత్తం గాడ్విన్ ఆస్టిన్ అంటారు ఇండియాలో కూడా. ఫస్ట్ ఏం పిలిచేవారంటే కృష్ణగిరిలో, నేను అంటే నల్లగా ఉంటే కృష్ణగిరిలో అంటారంట, దానివల్ల కృష్ణగిరిని పిలిచేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ చైనా వాళ్ళు ఏం పిలిచేవారంటే, చైనా ఏం పిలుస్తారంటే, చైనా వాళ్ళు క్వాగర్. పాకిస్తాన్ వాళ్ళు ఏం పిలుస్తారంటే, పాక్లో చెగోరీ.
చోగోరి చోగోరి గుర్తుపెట్టుకోండి చోగోరి ఓకేనా ఇప్పుడు ఈ గో తీసేసాం అనుకుంటే ఏముందాడా చోరి అంటే ఒక చోరీ చేశాడు ఏమో పిఓకే అని జస్ట్ గుర్తుకు అంతే ఓకేనా చగోరి క్వాగర్ కృష్ణగిరిలో గార్డెన్ ఆశ్రయం దీని హైట్ ఎంత అంటే 8611 meters ఓకే అండి 8611 meters ఉంటుంది ఏదండి ఏది కేటు అది కాంచంగా అయితే 8598 meters ఎవరెస్ట్ అయితే 8850 ఓకేనా 8850 ఎవరెస్ట్ ఇది ఎవరెస్ట్ ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఇది 8598 ఇది ప్రపంచంలో కాంచనగంగా కాంచనగంగా ఇది ప్రపంచంలో మూడవ ఎత్తైంది థర్డ్ ప్రపంచంలో ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది వరల్డ్లో ఇండియాలోకి వస్తే ఇది ఇది ఫస్ట్ ఏది కేటు ఇది సెకండ్ ఓకేనా అట్ట ఇది కారకోరం పర్వత శ్రేణి గురించి ఓకేనా అత్యంత ఉత్తరంగా ఉన్న పర్వత శ్రేణి ఏదండి నార్త్కు ఉంది కారాకోరం దానిలో గల ప్రముఖ గ్లేసియర్ ఏదండి సియాచిన్ ఆ కారాకోరం పర్వత శ్రేణిలో ఇంకొకటి ఇంపార్టెంట్ పీక్ కూడా ఒకటి ఉంటుంది ఘషే బ్రహ్మని శిఖరం కూడా ఉంది అది ప్రపంచంలో 9వ ఎత్తైన శిఖరం అది ఘషేబ్రహ్మ అనేది ఇప్పుడు కారాకోరం పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏదని చెప్పిన కేటు అన్నాం కదా కేటు అలాంటి శిఖరాలు ఎన్ని ఉన్నాయంటే K1, K2, K3, K4 అట వరకు K7 శిఖరాల వరకు ఉంటాయి దాని మనకి ఏది ఇంపార్టెంట్ అంటే K2 ఓకేనా ఏమి ఇంపార్టెంటు ఇండియాలో ఎత్తైన శిఖరం ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం ఓకేనండి దీన్ని ఏమంటారు గాడ్విన్ ఆశ్రయం అంటారు ఓకేనా ఎన్ని చాలా ఉంటాయి K1, K2 అలా K7 అలా పర్వతం ఉంటాయి ఇంకోటి ఘషేబ్రహ్మ పర్వతం కూడా ఉంది అక్కడ కారాకోరం పర్వత శ్రేణిలో ఇది నెక్స్ట్ లడక్ పర్వత శ్రేణి లడక్ మౌంటైన్ రేంజ్ ఇది కారాకోరం పర్వత శ్రేణికి సౌత్గా ఉంటుంది అంటే దక్షిణంగా ఉంటుంది ఓకేనా ఈ పర్వత శ్రేణిలో విస్తరించి ఉన్న ఎడారి డిజర్ట్ ఎడారి ఏదంటే లడక్ శీతల ఎడారి ఓకేనా లడక్ శీతల ఎడారి మంచు ఎడారి అంటారు లడక్ ఇక్కడే ఉన్న పీఠభూమి లడక్ పీఠభూమి ఓకేనా ఇది డిజర్ట్ అనమాట ఇది ఎడారి డిజర్ట్ ఇది పీఠభూమి లడక్ పీఠభూమి దీనికి ఏమంటారంటే రూఫ్ ఆఫ్ ఇండియా అంటారు రూఫ్ ఆఫ్ ఇండియా ఓకేనండి రూఫ్ ఆఫ్ ఇండియా అంటారు అంటే భారతదేశం యొక్క పైకప్పు తెలుగులో ఏదండి రూఫ్ ఆఫ్ ఇండియా అంటే లడక్ పీఠభూమి అది ఎక్కడ ఉంది లడక్ మౌంటైన్ రేంజ్లో ఉంది ఓకేనా ఇంపార్టెంట్ అది వరల్డ్ అయితే రూఫ్ ఆఫ్ వరల్డ్ అనే ఐడియా ఉందా రూఫ్ ఆఫ్ వరల్డ్ అనే టిబెట్ పీఠభూమిని అంటారు టిబెట్ పీఠభూమి మన భారతదేశానికి పక్కనే ఉంటుంది అక్కడి నుంచి ఈ పర్వత శ్రేణులు వస్తాయి టిబెట్ పీఠభూమి నుంచి వస్తాయన్నమాట ఓకేనా చైనాలో భాగంగా ఉంటాయి టిబెట్ చైనాలో ప్రపంచ పైకప్పు అంటే ఏదండి టిబెట్ పీఠభూమి ఇండియా పైకప్పు అంటే లడక్ పీఠభూమి లడక్ పర్వత శ్రేణిలో భాగంగానే ఉంటుంది పీఠభూమి ఓకేనా అదే మన సౌత్ ఇండియాకి వద్దాం అనుకోండి రూఫ్ ఆఫ్ సౌత్ ఇండియా ఓకేనా దక్షిణ భారతదేశ పైకప్పు దేనంటే కర్ణాటక పీఠభూమి
కర్ణాటక ప్లేట్. ఓకేనండి. ప్రపంచ పైకప్పు అంటేది టిబెట్ పీఠభూమి, ఇండియా పైకప్పు అంటేది లడక్ పీఠభూమి, అదే మన దక్షిణ భారతదేశం పైకప్పు అంటే కర్ణాటక పీఠభూమి. మూడు గుర్తుపెట్టుకోండి. ఇది ఇది బుద్ధిగా పరంగా ఇంపార్టెంట్. ఇది టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ జస్కర్. దీని గురించి పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదండి. ఓకేనా. ఈ జస్కర్ మరియు లడక్ పర్వత శ్రేణుల మధ్య ఒక నది పోతుంది. ఐడియా ఉంది ఏదో? ఇప్పుడు కారాకోరం ఫస్ట్, తర్వాత లడక్, జస్కర్. ఈ రెండు పర్వత శ్రేణుల మధ్య ఒక నది పోతుంది. ఏదండి? సింధు. సింధు నది ఈ లడక్ మరియు జస్కర్ పర్వత శ్రేణుల మధ్య, రెండు పర్వతాలు శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. ఓకేనా. ఇది ఆర్డర్ ఇంపార్టెంట్. ఒకవేళ అంతగా మీకు ఒకవేళ ఆర్డర్ గుర్తు రాలేదంటే కలేజా సినిమా గుర్తుపెట్టు. ఇంగ్లీష్లో కలేజా, కే కలే జ తీసేస్తే కేఎల్జే కలేజా కదా. ఇవి గుర్తుపెట్టుకున్న పదాలు. ఓకేనా. కలేజా, కే అంటే కారాకోరం, ల అంటే లడక్, జే అంటే జస్కర్. ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నావి ఆర్డర్. ఓకేనండి. అర్థమైందా ఈ టాపిక్? చిన్న టాపిక్, చిన్నదే ఉంటుంది కానీ ఇంపార్టెంట్ చాలా. కారాకోరం పర్వత శ్రేణి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని గురించి అత్యంత ఉత్తరంగా పర్వత శ్రేణి. దాంట్లో భారతదేశంలో ఎత్తైన శిఖరం ఒకటి ఉంది, మరియు భారతదేశంలోనే అతిపెద్ద గ్లేసియర్ అనేది ఒకటి ఉంది, సియాచిన్. సియాచిన్ హిమనీయం ఉంది, K2 శిఖరం ఉంది. ఆ రెండు ఇంపార్టెంట్. మీరు ఎస్ఐ కాన్స్టెంట్ ప్రీవియస్ బిట్ చూస్తే చూడండి, ఒకసారి గమనించండి. ఈ బిట్లన్నీ వచ్చింటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా ఉంది, లడక్ పీఠభూమి గురించి కూడా ఉంది. రూఫ్ ఆఫ్ ఇండియా అడుగున్నారు, కారాకోరం పర్వత శ్రేణి గురించి అడుగున్నారు. అర్థం హిమాలయ వ్యవస్థ కంప్లీట్ అయింది.